ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ, ఫ్రమ్ హైదరాబాద్ రీజనల్ సెంటర్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే BHIC 133 బుక్లో నుంచి, హిస్టరీ ఆఫ్ ఇండియా బుక్లో నుంచి యూనిట్ ఫిఫ్త్లో ఏంటంటే టైటిల్ ఆఫ్ ది లెసన్ ఈస్ ఎర్లీ మొఘల్స్ అండ్ ఆఫ్ఘన్స్. అంటే మొఘల్స్ రాక మరి వాళ్ళది ఆఫ్ఘన్స్తో పోట్లాట, మొఘల్స్ ఎలా వచ్చారు, మొఘల్స్ వచ్చేటప్పటికి ఎవరు ఉన్నారు ఇక్కడ, మొఘల్స్ వచ్చేటప్పటికి భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే ఢిల్లీ సుల్తాన్ వంశము లోడి, బహలాల్ ఖాన్ లోడి, సికిందర్ లోడి అండ్ ఇబ్రాహిం లోడి ఉన్నారు. ఈ లోడి వంశము మరి సయ్యద్ వంశం తర్వాత లోడి వంశం వచ్చింది. 1451 నుంచి వాళ్ళు పరిపాలించారు. మరి ఈ లోడి వంశం వాళ్ళు సికిందర్ లోడి, ఇబ్రాహిం లోడి బాగా స్ట్రాంగ్ ఫౌండేషన్స్ వేసినారు. మళ్ళీ ఢిల్లీ సుల్తాన్స్కు స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసినారు. సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాడు ఎవరు, సికిందర్ లోడి అండ్ ఇబ్రాహిం లోడి అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాడు. ఇంకోటి రాజు వీళ్ళు, ఈ లోడీస్ అనే వాళ్ళు ఏంటంటే ఆఫ్ఘన్స్, అంతకుముందు ఉన్నటువంటి డైనాసిటీస్ ఎవరు, సుల్తాన్ డైనాసిటీస్ ఇల్బారీస్ అనుకోండి, స్లేవ్ డైనాసిటీ అనుకోండి, తర్వాత ఖల్జీ డైనాసిటీ అనుకోండి, తుగ్లక్ డైనాసిటీ అనుకోండి, సయ్యద్ డైనాసిటీ, వీళ్ళంతా ఎవరైంటే టర్కిస్ వాళ్ళు. కానీ ఈ లోడీ డైనాసిటీ ఆఫ్ఘన్స్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ రూల్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆఫ్ఘన్స్, ఆఫ్ఘన్స్ పరిపాలన వచ్చింది. ఈ ఆఫ్ఘన్స్ పరిపాలనలో ఈ ఇబ్రాహిం లోడి ఉన్నాడు. బాబర్ వచ్చేటప్పటికి ఇబ్రాహిం లోడి ఉన్నాడు. ఇబ్రాహిం లోడి, సికిందర్ లోడి అంతకన్నా ముందు ఉన్నటువంటి సికిందర్ లోడి మరి బలమైనటువంటి లోడి సుల్తానేట్ను స్థాపించాడు, సుల్తాన్ రూల్. ఈ విధంగా మరి లోడి వంశము 1526 దాకా పరిపాలించింది. ఆ టైం బాబర్ వచ్చే టైంలో సికిందర్ లోడి తర్వాత ఇబ్రాహిం లోడి వచ్చినాడు. వీళ్ళు ఏం చేసినారంటే లోడీస్ గవర్నమెంట్, ఆఫ్ఘన్స్, వీళ్ళు ఆఫ్ఘన్ తెగలకు చెందినటువంటి వాళ్ళు, వీళ్ళ యొక్క రాజ్య విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉందంటే లోడీస్ది బీహార్ అండ్ బెంగాల్ దాకా వీళ్ళు విస్తరించారు. ఎక్కడి నుంచి, సింధు, ముల్తాన్ ఇక్కడి నుంచి బీహార్ అండ్ బెంగాల్ దాకా విస్తరించారు. ఇంకా ఎక్కడంటే వీళ్ళది ఇక్కడ గుజరాత్, మాల్వా, జాన్పూర్ వీళ్ళ ఆధీనంలో ఉన్నవి. ఇంకా ఈ విధంగా ఆఫ్ఘన్స్ రూల్స్ ఉన్నాయి, రూల్ పరిపాలన ఉన్నది. అంతేకాకుండా ఇంకా సెంట్రల్ ఇండియాలో ఈస్టర్న్ ఇండియాలో ఆఫ్ఘన్స్ రూల్ ఉంది, మరి వెస్టర్న్ ఇండియాలో, సెంట్రల్ ఇండియాలో ఆఫ్ఘన్, జాన్పూర్లో, మాల్వాలో, గుజరాత్లో ఆఫ్ఘన్స్ రూల్ ఉంది. ఇంకా వీళ్ళు కాకుండా రాజపుత్రుల రాజ్యాలు కూడా ఉన్నాయి. ఏ రాజపుత్ర రాజ్యాలు, సిసోదియా రాజవంశం, మేవార్ రాజవంశం కూడా బలం, రాణా సంగ్రామ సింగ్ బలంగా ఉన్నాడు. అంటే ఇబ్రాహిం లోడి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, మరి రాజు ఆర్డర్స్, అంతకుముందు కింగ్షిప్ ఎలా ఉండేదంటే ఈ లోడీస్ పరిపాలనలో అంతా ఈ టర్కిష్ పరిపాలన ఏంటి ఎలా ఉండేదంటే టర్కిష్లో వాళ్ళు డివైనిటీ రూలర్స్ అని వాళ్ళు కిస్ ది ఫీట్ ఆఫ్ ది సుల్తాన్ అని అట్లాంటిది దైవాంశ సంబూతులు అనేటువంటిది టర్కిష్ నోబుల్స్లలో ఉండేది. మిగతా వాళ్ళంతా వాళ్ళకు సబార్డినేట్స్గా మరి ఈక్వల్ కాదు. కానీ లోడీస్లో, ఆఫ్ఘన్స్లో రాజును ఈక్వల్గా చూస్తుండేటువంటి వాళ్ళు, ఈక్వల్గా ఒక హెడ్గా అందరికి, ఆల్ ఆఫ్ఘన్ చీఫ్స్ హెడ్గా మాత్రమే చూసేవాళ్ళు. కానీ డివైనిటీ పందాలు లేకుండా. కానీ ఈ సికిందర్ లోడి తర్వాత ఇబ్రాహిం లోడి ఏం చేసినట్టే బాగా రాజు అనేవాడు మిగతా వాళ్ళకి సమానం కాడు, ఆ విధంగా
మిగతా రాజ్య ప్రాంతాలన్నింటి తన ఆధీనంలోని తీసుకొచ్చి సెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ బాగా బలంగా చేసి రాజు ఆర్డర్స్ను తీసుకోవాలంటే, ఫర్మాన్స్ను తీసుకోవాలంటే ఎవరు, ఈ ఇక్తాదారులు లేదా ఈ ప్రొవిన్షియల్ గవర్నర్స్ తీసుకోవాలంటే ఒక 6 ముందుకు 6 కిలోమీటర్లు 6 మైళ్ళు ముందుకు వచ్చి ఒక తీసి ఆర్డర్స్ తీసుకున్నప్పుడు గద్దె ఏర్పాటు చేసి గద్దె మీద ఆర్డర్ ఇచ్చేవాడు ఉంటాడు కింద. సో ఆర్డర్ గవర్నర్ ఉంటాడు. సో ఈ విధంగా మరి డివైనిటీని ఆపాదించారు లోడి, విబ్రహీం లోడి. అంటే రాజు మిగతా వాళ్లకు సమానం కాదు, కానీ ఆఫ్గన్స్లో మొదటి నుంచి ఈక్వాలిటీ ఉండే, కానీ అది తీసేశారు ఎవరు, సికిందర్ లోడి, ఇబ్రాహిం లోడి. ఇంకా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ మరి సుల్తాన్ డివైనిటీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ విధంగా అందరు కూడా రాజు ఆర్డర్స్ని తీసుకోవాలంటే మరి కప్పం చెల్లించడం కాకుండా, ట్రిబ్యూట్ యాన్యువల్ కప్పం చెల్లించడం కాకుండా, సైన్యాలు పంపడం కాకుండా దర్బార్లో వచ్చి అటెండ్ అయ్యేటప్పుడు మాత్రం చాలా రాజుకు సల్యూట్ చేస్తూ దూరంగా నిలబడి ఉండాలి. రాజు కూర్చున్నా కూడా ఈ యొక్క నోబుల్స్ అందరూ, ఆఫ్ఘన్ నోబుల్స్ అందరూ నిలబడి ఉండాలి, స్టాండింగ్ తోటి సల్యూట్ చేస్తుండాలి. ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేశారు, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేసి ఇలాంటిది ఎస్టాబ్లిష్ చేశారు ఎవరు, ఇబ్రాహిం లోడి. మరి అలాంటి మరి ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ బలమైన దానిగా ఏర్పాటు చేసి మరి సింధు నది పంజాబ్ నుంచి బీహార్ బెంగాల్ దాకా, మరి ఉత్తరాన జమ్మూ కాశ్మీర్ నుంచి దక్షిణాన గుజరాత్ నర్మదా నార్త్ ఇండియా మొత్తం దాదాపుగా ఎక్సెప్ట్ ఈ యొక్క రాజపుత్ర రాజ్యాలు లేవు. రాజపుత్ర రాజ్యాలు ఇండిపెండెంట్గా ఉన్నాయి అంటూ రాణా సింగ్, రాణా ప్రతాప్ సింగ్, రాణా సంగ్రామ్ సింగ్. సో ఈ విధంగా మరి ఎస్టాబ్లిష్ స్ట్రాంగ్ ఏర్పాటు చేసినప్పటికీ రాజపుత్ర రాజ్యాలు కొన్ని ఇండిపెండెంట్గా ఉన్నాయి. సో ఇది ఆఫ్ఘన్స్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజేషన్ తోటి సెంట్రలైజ్డ్ మోనార్కీని, సెంట్రలైజ్ సుల్తాన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసిన, అయినప్పటికీ కూడా రాజపుత్ర రాజ్యాలు ఇండిపెండెంట్గా ఉన్నటువంటి రాజపుత్ర రాజ్యాలు కూడా ఉన్నాయి. ఇంకా మిగిలిపోయినటువంటి అది రాణా సంగ్రామ సింగ్ ఫ్రమ్ మేవార్ ఉన్నాడు. ఇంకా అవి కాకుండా ఇంకా ఏమున్నాయంటే, బాబర్ వచ్చేటప్పటికీ దక్షిణాన విజయనగర సామ్రాజ్యం ఉంది, బహుమని సామ్రాజ్యం ఉంది, గజపతులు ఉన్నారు. ఇవి విజయనగరులు అంటే సెంట్రల్ ఇండియాలో ముస్లిం కింగ్డమ్స్ ఉన్నాయి, 5 ముస్లిం కింగ్డమ్స్ ఉన్నాయి. ఇబ్రాహిం లోడి, గుజరాత్, మరి మాల్వా, జాన్పూర్, ఈస్టర్న్ ఇండియాలో బీహార్, బెంగాల్, ఇవన్నీ 5 ముస్లిం స్టేట్స్ కాకుండా ఇంకా రణతంబోర్ రాజపుత్ర రాజ్యాలు ఉన్నాయి, మేవార్, మార్వార్, రణతంబోర్, ఇవి కూడా ఇండిపెండెంట్గానే ఉన్నాయి. అంటే ఇలా మరి ఇండిపెండెంట్, మరి దక్షిణాన ఉన్నటువంటి ఇంకొక ప్యాగన్ అంటే నాన్ ముస్లిం స్టేట్ ఏంటంటే విజయనగరం, ముస్లిం స్టేట్స్ ఏంటంటే బహుమని, అవి కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నాయి. మహమ్మద్ బిన్ తుగ్లక్ తర్వాత, ఇరవై శతకుల తర్వాత అన్ని ఇండిపెండెంట్, మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలోనే దక్కన్ సామ్రాజ్యం అంతా ఇండిపెండెంట్ ప్రకటించుకుంది. ఆ విధంగా మరి గజపతులు కూడా ఒరిస్సాలో ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. సో ఈ విధంగా ముస్లింలు హిందువులు పరిపాలిస్తూ ఫ్రాగ్మెంటెడ్గా, బాబర్ వచ్చే వరకు ఫ్రాగ్మెంటెడ్గా ఉన్నది, అంటే ముక్కలు ముక్కలుగా ఉన్నది భారతదేశం అంతా. ఒక సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద, పెద్ద రాజు కింద లేదు. ఇబ్రాహిం లోడి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఇండిపెండెంట్ రాజపుత్ర రాజ్యాలని, దక్షిణాన విజయనగర సామ్రాజ్యం ఉంది, బహుమని సామ్రాజ్యం ఉంది, గజపతులు అవంతా ఇండిపెండెంట్గానే ఉన్నాయి. సో ఈ విధంగా ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ఇండిపెండెంట్ రాజ్యాలు ఉన్నాయి బాబర్ వచ్చేటప్పటికి. భారతదేశం నుంచి వచ్చాడు బాబర్, ఎక్కడి నుంచి వచ్చాడు, ఫర్గనా నుంచి
వచ్చాడు. సెంట్రల్ ఏషియా నుంచి వచ్చాడు. సెంట్రల్ ఏషియాలో అక్కడ ట్రాన్జాక్షన్ ఆ ప్రాంతంలో అతనికి అనుకూలంగా లేదు. అక్కడ అతనికి బాబర్కు ఎదురు దెబ్బలు అక్కడ కన్సాలిడేట్ చేయడానికి సరైన ఆధారం దొరకలేదు. దాంతో అతను కాబూల్ ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వైపు మళ్ళాడు. అతని సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి మళ్ళాడు. ఆ కాబూల్లో ఆఫ్ఘనిస్తాన్లో అతను స్థిరీకరించుకునేటప్పటికీ ఇండియాలో ఉన్న వెల్త్ బాగా రిచెస్ట్ వెల్త్ గురించి తెలిసింది బాబర్కు. బాబర్ చిన్నతనంలోనే ఏజ్ ఆఫ్ 12లోనే రాజైనాడు. మరి అక్కడ సెంట్రల్ ఏషియాలో నిలదొక్కుకోవాలని అనుకున్నాడు. కాందార్కా అక్కడి నుంచి అక్కడ ఫర్ఘనాలో అతనికి సరి అక్కడ ఎదురు దెబ్బలు తగలడం అక్కడ సరిపోయి కాకపోవడంతో కాబూల్ వైపు మళ్ళాడు. ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ వైపు మళ్ళాడు అతని దృష్టి. అక్కడి నుంచి ఇండియాలో ఉన్న వెల్త్, ఇండియాలో ఉన్న రాజ్యాలన్నీ డిసింటిగ్రేటెడ్గా ఉన్న విషయాలన్నీ తెలుసుకున్నాడు. కాబట్టి బాబర్ యొక్క దృష్టి ఇండియా మీదకి మళ్ళీ. సో ఇండియా మీదకి మళ్ళీ కాబూల్ నుంచి తన విస్తరణ మొదలుపెట్టాడు. ఆ విధంగా 1526 వచ్చేటప్పటికి పానీపట్టు యుద్ధం కన్నా ముందే 3 ట్రయల్స్ వేశాడు. 3-4 ట్రయల్స్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బాబర్ వేసినాడు. కాబూల్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి. అక్కడ ఒకటి ఎక్కడ అంటే గేట్వే ఆఫ్ ఇండియా బైరన్ అక్కడ అది ఆక్రమించుకున్నాడు. తర్వాత ఏంటి ఈ సింధు పంజాబ్ ఏరియాను, సింధు నది అవతలున్న ప్రాంతాలన్నింటిని ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా మరి పెషావర్ ప్రాంతాన్ని ఆ ప్రాంతాలను ఆక్రమించుకున్నాడు. ఆ తర్వాత 3వ 4వ యుద్ధం ఏంటంటే దండయాత్ర కాబూల్. తర్వాత ఈ సింధు నది కౌతల తను కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత బాబర్ మరి ఢిల్లీ మీదకి అతని సైన్యాన్ని పంపించాడు. అతని సైన్యాన్ని ఢిల్లీ మీదకి పంపించేటప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి వాడు ఎవడంటే ఇబ్రాహిం లోడి. ఇబ్రాహిం లోడి సైన్యం చాలా పెద్ద సైన్యం. బాబర్ సైన్యం చాలా చిన్నది. 12,000 horsemen మాత్రమే ఉన్నారు. ఇంకేంటంటే బాబర్కు గన్ పౌడర్ ఉంది. గన్ పౌడర్ తోటి ఆర్టిలరీ పవర్ ఉన్నది, హార్స్మెన్ ఉన్నది, ఇంకోటి మిలిటరీ స్ట్రాటజీ కాల్బలము ఇవి ఏదేమైనా మరి ఇబ్రాహిం లోడి కన్నా చాలా తక్కువ ఫోర్స్ ఉన్నది. అయినప్పటికీ కూడా స్ట్రాటజీని ఏది టర్కీలో అవలంబించినటువంటి యొక్క మెథడ్ అవలంబించాడు. ఎక్కడ పానీపట్ యుద్ధం ఎవరికి, ఇబ్రాహిం లోడికి మరి బాబర్కు. 1526లో పానీపట్ యుద్ధం జరిగింది. పానీపట్ అనే ప్లేస్ ఒక బాటిల్ నెక్ ప్రాంతం. పానీపట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఇండియాను రూల్ చేస్తారన్నారు. ఆ విధంగా ఢిల్లీ పైన ఉంటుంది. ఆ పానీపట్ యుద్ధంలో ఒక్క రోజు కూడా నిలవలేకపోయిన ఇబ్రాహిం లోడి సైన్యాలు. అతని యొక్క వ్యూహం ఎలా ఉందంటే లెఫ్ట్ రైట్ కాకుండా లెఫ్ట్ ఫ్రంట్ రైట్ ఫ్రంట్ మరి ఆర్టిల్లరీ ఫోర్స్ ఈ విధంగా ఇబ్రాహిం లోడి ఒకవైపు మరి రైట్ వైపు రాగానే లెఫ్ట్ రైట్ నుంచి చుట్టుముట్టాయి ఎవరి బాబర్ సైన్యాలు. అంతేకాకుండా మందుగుండు సామాగ్రి ఏది ఆర్టిల్లరీ మందుగుండును పేల్చారు. సో ఆ విధంగా ఇబ్రాహిం లోడి మరణించడమే కాకుండా ఇబ్రాహిం లోడీలో ఉన్నటువంటి ఎంతోమంది ఆర్మీ జనరల్ సరిపోవడమే కాకుండా 20,000 మంది సైన్యం ఇబ్రాహిం లోడి సైన్యం చనిపోయింది. ఎక్కువ కాలము అతని పానీపట్ యుద్ధం ఈజీగా గెలవగలిగాడు ఎవరు, బాబర్ ఇబ్రాహిం లోడి మీద. ఆ ఇబ్రాహిం లోడికి చంపబడి కిల్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ అంత ఎంతో మంది జనరల్స్ కూడా కిల్డ్ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్ రిమైనింగ్ వాళ్ళంతా ఫ్రెడ్ అవే మొత్తం ఎక్కడెక్కడ పారిపోయినారు, ఎక్కడ బెంగాల్ బీహార్ పారిపోయినారు. సో ఆ విధంగా మరి
ఢిల్లీ వశపరుచుకున్నాడు ఎవరు? బాబర్. ఢిల్లీని వశపరుచుకొని ఢిల్లీ నుంచి ఆగ్రాని వశపరుచుకున్నాడు. ఆగ్రా నుంచి మరి ఈ యూపీ ఏరియాలో ఉన్న ప్రాంతాలను ఆక్రమించాడు. మరి ఆ విధంగా ఈ బాబర్ మరి అదే అంతేకాకుండా ఏది ఆ ఇక్కడ ఈస్టర్న్ ప్రాంతాలను ఆక్రమించిన తర్వాత రాజపుత్ర రాజ్యాల మీద సౌత్ ఆఫ్ ది ఢిల్లీ ఉన్నటువంటి బలమైన ఏంటి అంటే రాజపుత్ర రాజ్యాలు సిసోదియా రాజులు రాణా సంగ్రామ సింగ్ ఉన్నాడు. సో ఆ విధంగా మేవార్ రాజ్యం బలంగా ఉంది. వాళ్ళ మీద యుద్ధం చేశాడు ఎవరు? బాబర్. అది బ్యాటిల్ ఆఫ్ కాన్వా యుద్ధం 1527 కాన్వా యుద్ధం, రియల్ బ్యాటిల్ ఇన్ బిట్వీన్ ది బాబర్ అండ్ రాజపుత్రుల మైటీ. ఆ విధంగా నిజమైన యుద్ధం అంటే ఇది. అంతే పానీపట్లు ఎక్కువసేపు నిలవలేదు. ఇబ్రాహిం లోడి సైన్యాలు ఈజీగా ఓడిపోయినాయి. కానీ బ్యాటిల్ ఆఫ్ కాన్వా యుద్ధంలో మొట్టమొదటిసారి ఓడిపోయి సిక్రీ ప్లేస్లో బాబర్ ట్రెంచెస్ ఏర్పాటు చేసుకొని మళ్ళీ వితిన్ ఫైవ్ మంత్స్లో మళ్ళీ తయారైపోయి మళ్ళీ ఇద్దరు రాజపుత్రులతో యుద్ధం చేశాడు. రణతంబును ఆక్రమించాడు. రాజపుత్ర రాజులు ఎవరు? ఈ యొక్క సిసోదియా రాజు రాణా సంగ్రామ సింగ్ ఉండైపోయి పారిపోయాడు. ఆ విధంగా ఎంతో మంది రాజపుత్రులు మార్వా మేవా ఈ మిగతా రాజపుత్రులు ఎవరైతే వీళ్ళకి అలయన్స్గా ఉన్నారో వీళ్ళు కాకుండా ఆఫ్ఘన్స్ కూడా వచ్చి చేరారు. ఎందుకు? బాబర్ ఇక్కడ కన్సాలిడేట్ అవుతున్నాడు కాబట్టి వీళ్ళు నిలబట్టాలి అని చెప్పి ఆఫ్ఘన్స్ కూడా మరి సహాయపడ్డారు వీళ్ళకు. అయినప్పటికీ కూడా అందరినీ మరి ఓడించారు. ఓడించి బ్యాటిల్ ఆఫ్ కాన్వాలో రాజపుత్రులు ఓడించారు. మిగతా రాజపుత్రులు మేవార్ రాజు బోగ్రా యుద్ధం 1527 కాన్వా యుద్ధం, సిసోదియా రాజు మేవార్ ప్రాంతం మీద, తర్వాత మార్వార్ ప్రాంతం, రణతంబూర్ ప్రాంతం మీద 1528లో గోగ్రా యుద్ధం చేసినారు ఆ ప్రాంతంలో. సో ఆ విధంగా వాళ్ళను కూడా ఓడించాడు. ఆ తర్వాత ఇతను ఏది పట్టుకున్నాడంటే ఈ మాల్వాను. మరి ఆ తర్వాత పట్టుకున్నటువంటిది ఏంటి అంటే గుజరాత్ ఏరియాను. గుజరాత్ ఏరియాలో ట్రేడ్ అండ్ కామర్స్ బాగా ఉంటుంది కాబట్టి గుజరాత్ ఏరియాను మాల్వాను పట్టుకున్నాడు. ఆ తర్వాత జాన్పూర్ మీద ఆఫ్ఘన్స్. ఆఫ్ఘన్స్ ఎవరైంటే బీహార్లో బెంగాల్లో ఉన్నటువంటి జాన్పూర్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్స్ను ఓడించాడు. ఆ విధంగా మొత్తం రాజ్యాన్ని నార్త్ ఇండియా మొత్తాన్ని దాదాపుగా రాజ్యాలన్నింటినీ ఓడించి మరి ఆఫ్ఘనిస్తాన్ కాబూల్ నుంచి బీహార్ జాన్పూర్ వరకు బెంగాల్లో బెంగాల్ ప్రాంతం కూడా ఇతని సబార్డినేట్ చేయండి. సో ఆ విధంగా బీహార్ ప్రాంతం వరకు దాకా ఇతను ఆక్రమించాడు. అంతేకాకుండా ఈ మరి ఈ మాల్వా మరి గుజరాత్ ఏరియాను కూడా ఆక్రమించి ట్రేడ్ అండ్ కామర్స్ గోవా ఏది బ్రౌచ్ బరువుకొచ్చారు ట్రేడ్ అండ్ కామర్స్ కూడా అతను అది. ఈ విధంగా బాబర్ యొక్క హిస్టరీ తను రాసుకున్నటువంటి తుజికి బాబరీ అనేటువంటి మెమాయర్స్ ఆఫ్ బాబరీ అతని జ్ఞాపకాలు అతను రాసుకున్నాడు. ఆ బాబర్ దాన్ని బాబర్ నామా అంటారు గ్రంథం. ఆ విధంగా బాబర్ మొఘల్ మొఘల్ రాజ్యాన్ని కన్సాలిడేట్ చేయగలిగాడు. ఆఫ్ఘన్ ఓడించాడు, రాజపుత్రులు ఓడించాడు, నార్త్ ఇండియాలో అతని పరిపాలనను కన్సాలిడేట్ చేయగలిగాడు, స్ట్రాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగాడు. ఈ విధంగా బాబర్ పరిపాలన 1526 నుంచి 1530లో వరకు పరిపాలించాడు. ఆ తర్వాత బాబర్ కొడుకు హుమాయూన్ రాజ్యానికి వచ్చాడు. హుమాయూన్ రాజ్యానికి వచ్చేటప్పటికే అతనికి బ్రదర్స్ ఉన్నారు. ఆ బ్రదర్స్ కోసం అని చెప్పి రాజ్యాన్ని మొఘల్ రాజ్యాన్ని ఆ బ్రదర్స్కు పంచాడు. ఎవరికి? ఎల్డర్ బ్రదర్స్కు. ఈ బ్రదర్స్ ఇతను హుమాయూన్ ఎల్డర్. సో హుమాయూన్ అంటే ఫార్చునేట్, బట్ ఈ
అన్ఫార్చునేట్ అయినాడు, ఫార్చునేట్ కాకుండా అన్ఫార్చునేట్ అయినాడు. సో హుమాయూన్ బ్రదర్స్ కు తన రాజ్యాన్ని నాలుగు ముక్కలుగా చేశాడు. నాలుగు ముక్కలుగా చేసి ఈ నాలుగు ముక్కలను నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇందాల్ను, కామ్రాన్ను, పంజాబ్ పెషావర్ ప్రాంతాల్లో, సింధు ఏ ప్రాంతాల్లో వీళ్ళని పెట్టాడు. మరి ఇంకా ప్రాంతాల్లో, మిగతా రెండు ప్రాంతాల్లో వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఇంకా ఇద్దరు బ్రదర్స్ పెట్టాడు. సో ఈ విధంగా గవర్నర్స్గా బ్రదర్స్ అపాయింట్ చేయడం చేశాడు. నాలుగు రాజ్యాన్ని నాలుగు ముక్కలుగా చేసి అపాయింట్ చేస్తే ఈ బ్రదర్స్ ఎవరు కూడా ఇతనికి కష్టకాలాల్లో సహాయపడలేదు. మోరవర్ ఇండిపెండెంట్ ప్రకటించుకొని హుమాయూన్కు ఎప్పుడు పక్కలో బల్లెంలాగా తయారయ్యారు బ్రదర్స్. ముఖ్యంగా ఎవరంటే కామ్రాన్, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హిందాల్, వీళ్ళు ముఖ్య ఇద్దరు ముఖ్యంగా బల్యంగా తయారయ్యారు. ఎవరికి హుమాయూన్ ఎప్పుడు కూడా ఇతనికి తోడ్పడలేదు, ఎప్పుడు కూడా ఇతనికి అనుకూలంగా. మరి మిగతా ఇద్దరు మాత్రం కొంత సానుకూలంగానే ఉన్నారు, హుమాయూన్కి తోడ్పడ్డారు. కానీ మీ ఇద్దరు మాత్రం ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు, ఎప్పుడు ఇతనికి తోడ్పడలేదు. ఇది హుమాయూన్ యొక్క, మరి హుమాయూన్ రాగానే హుమాయూన్ మరి బాబర్కున్నంత స్కిల్ ఏది లేదు. కానీ హుమాయూన్ రాగానే ఎవరి మీద యుద్ధం చేశారంటే ఆఫ్ఘన్స్, ఎక్కడ ఈస్టర్న్ ఇండియాలో ఆఫ్ఘన్స్ బలంగా ఉన్నారు, జాన్పూర్ ఏరియా, బీహార్ ఏరియాలో బలంగా ఉన్నారు అని చెప్పి ఆఫ్ఘన్స్ మీద దండయాత్ర చేశాడు మొఘల్ రూలర్ హుమాయూన్. ఆఫ్ఘన్స్ మీద దండయాత్ర చేసి అటు నుంచి బెంగాల్ దాకా పోయాడు. బెంగాల్ ఆఫ్ఘన్ రూలర్స్ సబార్డినేషన్ ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వాళ్ళని క్షమించి మళ్ళీ ఆ రాజ్యం మీద పెట్టాడు. క్రష్ చేయలేదు ఎవరిని కూడా వీళ్ళు, ఇతను ఎలిమినేట్ చేయలేదు, మళ్ళా క్షమించి అతన్ని వదిలేశాడు. ఆ విధంగా మరి బెంగాల్ ప్రాంతాన్ని చేసేటప్పుడు ఏమైంది, ఈ ప్రాంతాన్ని బెంగాల్ బీహార్ మీద ఎక్స్పెడిషన్ హుమాయూన్ యొక్క దండయాత్ర జరిగేటప్పుడు గుజరాత్లో ఉన్నటువంటి బహదూర్ షా, గుజరాత్ బహదూర్ షా, గుజరాత్ ఫేమస్ అని చెప్పాను ఎందుకంటే అక్కడ బరుకచ్చ ఓడరేవు ఉన్నది. ఆ ఓడరేవు ఎకానమీ తోటి ఈ గుజరాత్ రూలర్ బాగా బలంగా కావడానికి తోడ్పడింది. ఇంకా గుజరాత్ ఓడరేవు రావాలంటే, సప్లైస్ రావాలంటే ఏది ఉందంటే మాల్వా కింగ్డమ్ ఉండాలి. మాల్వా తర్వాత ఈ యొక్క రాజపుత్ర రాజ్యాలు ఇవన్నీ, ఈ ఏరియా అంతా, సెంట్రల్ ఇండియా అంతా అతని ఆధీనంలో ఉండాలి. ఆ విధంగా గుజరాత్ రూలరు మాల్వాను ఆక్రమించాడు. మాల్వాని ఆక్రమించడమే కాకుండా సెంట్రల్ ఇండియా ఢిల్లీ దగ్గర దాకా వస్తున్నాడు. ఆ టైంలో ఈ హుమాయూన్ ఎక్కడున్నాడంటే ఈస్టర్న్ ఇండియాలో ఆఫ్ఘన్స్ను సప్రెస్ చేసే దానికి ఆ ఆర్మీని అంతా అక్కడ పంపి అక్కడ ఉన్నాడు ఎవరు, హుమాయూన్. సో ఇక్కడ తిరుగుబాటు రావటం చూసి, ఇంకా హుమాయూన్ రాగానే ఎన్నో తిరుగుబాటు జరిగాయి ఢిల్లీలోనే, అవన్నీ అణిచేశాడు. ఆ తర్వాత ఆఫ్ఘన్స్ను అణిచే ప్రయత్నం చేశాడు. ఆ విధంగా 1526లో వచ్చినటువంటి హుమాయూన్ పరిపాలన ముళ్ళ మీద మరి తిరిగినట్టుగా, మరి హుమాయూన్ అంతా ఆ బాబర్ లాంటి సమర్థమైనటువంటి మరి ఈ యొక్క ఆర్మీ జనరల్ కాడు, మరి అంత సమర్థంగా ఆర్మీని నడపలేరు, లేజీగా. ఇంకోటి ఎవడు క్షమించవని అడగగానే ఎనిమీని ఎప్పుడైనా క్రష్ చేయాలి, క్రష్ చేయకుండా క్షమించవని అడగంగానే క్షమించేయటం. ఆ విధంగా బెంగాల్ బీహార్ ఎక్స్పెడిషన్లో ఉన్నటువంటి వాడు బహదూర్ షా ఇక్కడి నుంచి దండయాత్ర చేసి ఎక్స్పాన్షన్ అవుతున్నాడని ఏం చేసినాడు, అది సగంలోనే వదిలిపెట్టి వాళ్ళను వదిలేసి, వాళ్ళ క్షమించమని అడగని వాళ్ళని వదిలేసి అక్కడ కన్సాలిడేట్ చేయకుండా మరి ఈ మాల్వాను ఆక్రమించడానికి, బహదూర్ షాను కట్టడి చేయడానికి వచ్చాడు.
ఈ విధంగా మరి బౌద్ధుషా తోటి మాల్వా మీద, బౌద్ధుషా మీద, ఈ ఈ ప్రాంతాల మీద, రాజపుత్రుల మీద, రాజపుత్రులు కూడా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. సో ఆ విధంగా బౌద్ధుషా రాజపుత్రులు ఇండిపెండెంట్గా ప్రకటించుకొని పెద్ద స్టిఫ్ రెసిస్టెన్స్ ఇచ్చారు ఎవరికి, హుమాయున్కు. దీన్ని అంచడానికి చాలా టైం తీసుకున్నాడు ఎవరు, ఈ యొక్క హుమాయున్. ఈ టైంలో ఏం చేశాడంటే ఇక్కడ బెంగాల్లో బెంగాల్ నవాబును ఓడించాడు, బీహార్ నవాబును ఓడించాడు. మరి బీహార్ నవాబు కింద ఉన్నటువంటి షేర్షా నవాబు కోటంతో షేర్షా బీహార్ రూలర్ కింద ఒక అతని యొక్క యంగ్ ప్రిన్స్కి కాపలాగా ఉన్నటువంటి ఫరీద్ అనేవాడు షేర్ ఖాన్ షేర్షా అయినాడు, రూలర్ అయినాడు, రూలర్ను అక్కడి నుంచి బర్తరఫ్ చేశాడు కాబట్టి బీహార్ వీడు చిన్నగా షేర్షా షేర్ ఖాన్ ఫరీద్ అనేవాడు రూలర్గా ఎమర్జ్ అయినాడు. బెంగాల్ బెంగాల్ ప్రాంతం కూడా ఇండిపెండెంట్ అయింది. సో ఈ విధంగా ఇక్కడ యుద్ధం చేస్తున్న టైంలో ఎవరి ఎవరి మీద, మాల్వా గుజరాత్ మీద, బౌద్ధుషా మీద యుద్ధం చేస్తున్న టైంలో, రాజపుత్రులను అనుసరించే టైములలో ఈ ఈస్టర్న్ ఇండియాలో షేర్షా బాగా బలపడ్డాడు. షేర్ ఖాన్ బీహార్ ఏలుతున్నటువంటి షేర్ ఖాన్ షేర్షా అనే బిరుదుతోటి బాగా బలంగా అయినాడు, బలమైన అయినాడు. ఇసో వాడు బలపడుతున్నాడని మళ్ళా ఇక్కడి నుంచి వీడు ఏం చేసినాడంటే మళ్ళీ జాన్పూర్ మీద, బీహార్ మీద దండయాత్ర చేసినాడు ఎవరు, హుమాయున్. ఎప్పుడైతే బీహార్ మీద దండయాత్ర చేస్తున్నప్పుడు మరి షేర్ ఖాన్ షేర్షా హుమాయున్ సైన్యాలను బెంగాల్ దాకా పోనించాడు. బెంగాల్ పోనించి అంటే ఎదుర్కోలేదు, పోనించాడు హుమాయున్ సైన్యాలు. అంటే ఈ షేర్షా తనకు ఎదురు రాలేదు కాబట్టి షేర్షా మరి తనకు సమయోచి కాదని చెప్పి బెంగాల్ దాకా పోయినాడు. బెంగాల్ నవాబు ఆల్రెడీ ఇండిపెండెంట్ అంతకుముందు లొంగిపోయినాడు, అలా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నాడు. ఆ విధంగా పోయి బెంగాల్లో టైం వేస్ట్ చేసినాడు కొని కొంత. ఆ తర్వాత ఈ లోపల ఏం చేశాడంటే ఎవరు, షేర్షా బీహార్ బీహార్ను పట్టుకోవడం కాకుండా, జార్ఖండ్ను పట్టుకోవడం కాకుండా, మళ్ళీ ఈ యొక్క ఢిల్లీ సరిహద్దుల్లో లోకి వచ్చాడు. ఆ విధంగా ఇతను ఎవరితోటి మళ్ళా బౌద్ధుషా బౌద్ధుషా బౌద్ధుషాన్ని కంప్లీట్గా క్రష్ చేయలేదు. ఆ విధంగా బౌద్ధుషా తోటి మరి రాజపుత్రులు తోటి ఒక అలయన్స్ ఆ మొఘల్ రూలును అవుస్ట్ చేయాలని అందరినీ కూడగొట్టాడు ఇప్పుడు షేర్షా షేర్ ఖాన్. కూడగట్టి బెంగాల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చౌషా అనే చోట, కనోజ్ అనే చోట హుమాయున్ సైన్యం మీద పడ్డాడు. హుమాయున్ ఏమనుకున్నాడంటే అక్కడ కొద్ది సైన్యంతో ఉండి పోయాడు, అంత ఈ పెద్ద రెసిస్టెన్స్ రాలేదు, కొద్ది సైన్యంతో పోయాడు కాబట్టి అతను తిరిగి వచ్చేటప్పుడు అతను ఎక్స్పెక్ట్ చేయలేదు షేర్షా అటాక్ చేస్తాడని. కొద్ది సైన్యమే ఉన్నది హుమాయున్ దగ్గర, అది తిరిగి వచ్చేటప్పుడు అటాక్ చేసినాడు. మరి ఢిల్లీ నుంచి ఆగ్రా నుంచి, మొఘల్స్ క్యాపిటల్ ఆగ్రా, బాబర్ ఆగ్రాను షూట్ చేసుకున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఢిల్లీ. ఎందుకు ఆగ్రా అంటే ఢిల్లీ ముస్లింల హార్ట్ బెడ్ కాబట్టి, మొఘల్స్ కూడా ముస్లింలు అయినప్పటికీ కూడా వాళ్ళు ఢిల్లీ సుల్తాన్స్ వేరు కాబట్టి యాంటాగనిజం ఉంటుంది అని చెప్పి ఆగ్రాను చూజ్ చేసుకున్నాడు. ఆ విధంగా ఆగ్రాలో ఆగ్రా చుట్టుపట్టు నుంచి సైన్యాన్ని కానీ సప్లైస్ రాకుండా షేర్ ఖాన్ షేర్షా అడ్డుపడ్డాడు. అడ్డుపడి ఏమేమి కాకుండా ఇక్కడ సప్లైస్ రాకుండా ఒకటి ఇంకోటి వెనక్కి వచ్చేటువంటి హుమాయున్ సైన్యాల మీద, కొద్ది సైన్యమే ఉంది సైన్యాల మీద పడి హుమాయున్ను వేట్ల చౌషా కనోజులు ఓడించాడు. ఎట్లా ఓడిపోబడి అంటే హుమాయున్ సైన్యాలు అతి భీకరంగా ఓడిపోవడమే కాకుండా హుమాయున్
ఫ్లడ్ అవే పారిపోయినాడు. ఎక్కడ దాకా? ఆగ్రా పారిపోయినాడు. ఆగ్రాలో మళ్ళీ కొంద. సో ఆ విధంగా ఆగ్రా చౌసావితం. ఆ తర్వాత ఆగ్రాలో మళ్ళా ఫస్ట్ చౌసాలో ఓడిపోయినాడు. ఆ తర్వాత ఆగ్రాలో మళ్ళీ సైన్యాన్ని గ్యాదర్ చేసుకొని మరి ఆ టైంలో ఎవడు కామ్రాన్ అనే బ్రదరు ఇందాల్ అనే ఇద్దరు బ్రదర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్నటువంటి ఇద్దరు బ్రదర్స్ ఇండిపెండెంట్ ప్రకటించుకున్నోళ్ళు వాళ్ళు. మరి హుమాయున్ సైన్యాలు పంపవని అడిగితే పంపలేదు. ఏదో కొద్ది సైన్యాలు పంపాలి పంపలేదు అనుకున్నారు. కానీ ఇద్దరు మిగతా ఇద్దరు బ్రదర్ కొంత సాయం చేసినప్పుడు కూడా హుమాయున్ అప్పటికప్పటి సరైన సైన్యాన్ని గ్యాదర్ చేసుకోలేకపోయింది. మళ్ళా ఎక్కువ యుద్ధం షేర్షాతో చేశాడు. అది కనోజ్ యుద్ధం. మొదటి యుద్ధం చౌషాలో జరిగింది. చౌషా నుంచి వారొచ్చాడు ఆగ్రాకు. మళ్ళా అంత సైన్యాన్ని రీగ్యాదర్ చేసుకున్నాడు. చేసుకొని కనూజ్ దగ్గర యుద్ధం జరిగింది. లాస్ట్ బ్యాటిల్ కనూజ్లో కూడా ఓడిపోయినాడు హుమాయున్. ఆ విధంగా 1540లో కనూజ్లో ఓడిపోయినటువంటి హుమాయున్ ఇంకా ఇక్కడి నుంచి పారిపోయినాడు. ఎక్కడికి పారిపోయాడు? రాజపుత్ర ఏరియాలకు పారిపోయి రాజపుత్రుల్లో మార్వార్ రాజు కొంత సెంటర్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు కూడా భయపడ్డారు. వాళ్ళు ఏది షేర్షా దండయాత్ర వస్తుందని. సో వాళ్ళు కూడా సెంటర్ నిరాకరించారు. ఆ నుంచి మళ్ళీ పారిపోయినాడు. ఎక్కడ కామ్రాన్ కానీ ఇందాల్ కానీ ఎవరు సెంటర్ ఇయ్యలేదు. అక్కడి నుంచి పారిపోయినాడు. పారిపోయి మళ్ళీ ఎక్కడ పారిపోయినా అట్ లాస్ట్ రాజపుత్రులు కొందరు సెంటర్ ఇచ్చినప్పుడు కూడా లాస్ట్ షేర్షా సైన్యాలు మరి ఈ ప్రాంతాలను కూడా ఆక్రమించడానికి వస్తున్నప్పటికీ అక్కడి నుంచి పారిపోయి పర్షియా చేరుకున్నాడు. పర్షియా రాజు షా థామ్సన్ సెంటర్ ఇచ్చాడు హుమాయున్. హుమాయున్ మళ్ళీ ఆ గద్దె మీద ఎక్కిస్తానని ప్రామిస్ చేసినాడు. ఆ విధంగా పర్షియా రాజు షా థామ్సన్ దగ్గర సెంటర్ తీసుకున్నాడు హుమాయున్. ఆ విధంగా 1526 తర్వాత వచ్చిన హుమాయున్ స్టెప్ కన్సాలిడేషన్ చేయలేకుండా స్టెబిలైజేషన్ చేయలేకుండా మొఘల్ సామ్రాజ్యాన్ని చేయలేకపోయాడు. చేయలేకుండా ఈ బౌద్ధు శాన్సే దాంట్లో ఫెయిల్ అయినాడు. అటు ఆఫ్ఘన్ అనిసే దాంట్లో ఫెయిల్ అయినాడు. ఆ యొక్క ఆఫ్ఘన్ అనిసే ఆ పూర్తిగా అంచకుండా వదిలేసిన టైంలో ఈ షేర్షా వ్యాక్యూమ్ క్రియేట్ అయినటువంటి ప్లేస్లలో షేర్షా బలంగా అయినాడు. ఆ విధంగా షేర్షా రెండు యుద్ధాలు చేశాడు. బ్యాటిల్ ఆఫ్ చౌషాలో 1540, బ్యాటిల్ ఆఫ్ కనోజ్ 1540, రెండు యుద్ధాలు ఓడిపోయి పర్షియా దాకా పారిపోయినాడు. పర్షియా రాజు సెంటర్ ఇచ్చి అతని సామ్రాజ్యాన్ని మళ్ళీ తిరిగి ఇప్పిస్తానని ప్రారంభం చేసినాడు. ఈ విధంగా మరి షేర్షా సూరి పరిపాలన ఆఫ్ఘన్ పరిపాలన మొదలైంది. ఆఫ్ఘన్స్ పరిపాలన అతను ఆఫ్ఘన్స్ ఈస్టర్న్ ఇండియాలో బీహార్ ప్రాంతంలో ఆఫ్ఘన్లు పరిపాలిస్తున్నారు మెజారిటీ. ఇక్కడ ఉన్నారు ఆ జాన్పూర్లో కూడా ఉన్నారు. మరి మాల్వాలో కూడా ఉన్నారు ఆఫ్ఘన్స్. ఆ విధంగా మరి ఆఫ్ఘన్స్ బలంగా ఎక్కడంటే బీహార్ బెంగాల్లో ఆఫ్ఘన్స్గా ఉన్నారు. బలంగా ఆఫ్ఘన్ రూల్ షేర్షా సూరి రూల్ 1540 నుంచి 1545 5 ఇయర్స్ రూల్ చేసినాడు. ఎవరు? షేర్షా సూరి. 5 ఇయర్స్ రూల్ చేసినటువంటి షేర్షా సూరి విజయాలు ఎక్కడెక్కడ అంటే చూడండి, రాజపుత్రులందరినీ ఓడించాడు. ఒక్కడు కూడా మిగలలేదు. ఆ తర్వాత ఎవరిని ఓడించాడు? గుజరాత్ మాల్వాను పట్టుకున్నాడు. గుజరాత్ను పట్టుకున్నాడు. గుజరాత్ ఓడించాడు. మరి రాజులందరినీ ఓడించి అతని డైరెక్ట్ పరిపాలన కింద తీసుకొచ్చాడు ఈ ఏరియాలో కూడా. సో అంతేకాకుండా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో హుమాయున్ బ్రదర్స్ ఉండి ఆ ప్రాంతాలను తన ఇండిపెండెంట్ ప్రాంతాలుగా ప్రకటించడం లేదు. సింధు నది అవతల మాత్రమే మీది, ఇవతలకు వచ్చేది లేదని సింధు నది దాకా ఎక్స్పాండ్ చేశాడు. సింధు రివర్ దాకా
ఇతని ప్రాంతాలు. మరి ఇంకా ఎక్స్ట్రా ఎక్కడ అంటే బెంగాల్లో ఉన్నారు. మిగతా ఆఫ్ఘన్స్ తనకు సపోర్ట్ చేసినారు వీళ్ళు. ఇప్పుడు ఈ మొఘల్స్ నిలబొట్టాలని అందరూ సపోర్ట్ చేసినారు. ఆ విధంగా బెంగాల్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్స్ కూడా, బీహార్ బెంగాల్లో ఉన్న ఆఫ్ఘన్స్ కూడా షేర్ షాకి సపోర్ట్ చేసినారు. మరి తర్వాత షేర్ షా రూలర్గా ఎమర్జి కాగానే మళ్ళా వాళ్ళు అపోజ్ చేయడం మొదలు పెట్టారు. ఎవరికి? షేర్ షా. సో వాళ్ళను కూడా అణిచివేసినాడు. ఆ విధంగా షేర్ షా సూరి సింధు నది నుంచి ఈస్ట్లో బీహార్ అండ్ బెంగాల్, బెంగాల్ మీద దండయాత్ర చేశాడు. బెంగాల్ రూలర్ని ఎలిమినేట్ చేసి అక్కడ గవర్నర్ స్థాపన చేశాడు. సో ఈ విధంగా మొత్తం జాన్పూర్ రాజపుత్ర రాజ్యాలు ఇది మాల్వా సెంట్రల్ ఇండియా అంతా పడుతున్నాడు. ఈ విధంగా మొత్తం దాదాపుగా ఉత్తర భారతదేశాన్ని అంతా తన అడ్మినిస్ట్రేషన్లో తీసుకొచ్చుకున్నాడు. ఎవరు? షేర్ షా. 5 ఇయర్స్లోనే ఇంత మొత్తం. ఆ విధంగా ఈ 1945లో కలంజర్ ఫోర్ట్ అంటే బాగా బలమైన ఫోర్ట్ అది రాజపుత్రులకి, కలంజర్ ఫోర్టును పట్టుకునే టైంలో ఒక ఫిరంగిని పేల్చారు. ఆ ఫిరంగి మందు గుండుల్లో తోటి అతను పెద్ద గాయమైంది. ఆ పెద్ద ఊండ్ ఊండెడ్ చేశారు. ఆ ఊండ్ తోటి తొందరలో ఆ ఫ్యూ మంత్స్లోనే అతను చనిపోయింది. 1545లో 5 సంవత్సరాలలో పరిపాలించి అతను చనిపోయినాడు షేర్ షా. షేర్ షా 5 సంవత్సరాల పరిపాలనలో ఏంటి అంటే హోల్ ఆఫ్ నార్త్ ఇండియా అండర్ ఈజ్ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకొచ్చుకున్నాడు. సెంట్రలైజేషన్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్, మొత్తం సెంట్రలైజేషన్, మొత్తం ఏరియాను సర్కారులుగా విభజించాడు. ఫరగనాలుగా విభజించాడు. ఫరగనా నుంచి విలేజెస్ విభజించాడు. ఆ విధంగా సర్కార్ మీద ఇతని అపాయింట్ చేశాడు ఫరగనాల మీద, మరి విలేజ్ మీద విలేజ్ లోకల్ హెడ్స్ విలేజ్ హెడ్స్ పరిపాలన విలేజ్ యూనిట్, తర్వాత ఫరగనా ఇస్ ఎ యూనిట్, తర్వాత సర్కార్ ఇస్ ఎ యూనిట్గా సర్కార్ ఇస్ అ ప్రోవిన్స్ అడ్మినిస్ట్రేషన్, సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్రమ్ సెంటర్ టు ది ప్రావిన్సెస్, ప్రావిన్సెస్ టు ది పరగనాస్, ఆ నుంచి విలేజ్ దాకా కింది దాకా అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేశాడు. 5 ఇయర్స్లోనే ఇన్ని విజయాలే కాకుండా అడ్మినిస్ట్రేషన్ రీఆర్గనైజ్ చేశాడు. మరి ఇంకా ఏంటి అంటే ఇతను ఆఫ్ఘన్స్ను బాగా మితిమీరిపోయినారు. వాళ్ళ యొక్క తలబిరుస్తనం ఎక్కువైపోయింది కాబట్టి ఆఫ్ఘన్సే కాకుండా మిగతా వాళ్ళను కూడా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్లో చేర్చాడు వాళ్ళ బలాన్ని తగ్గించడం కోసం. సో ఆ విధంగా మరి షేర్ షా బలమైన సైన్యాన్ని, మరి ఇంకా అదే కాకుండా ఇంకా పబ్లిక్ వర్క్స్, పెద్ద పెద్ద రోడ్లు అంటే గ్రాండ్ ట్రంక్ రోడ్, మరి ఎక్కడి నుంచి బీహార్ నుంచి పెషావర్ దాకా, నార్త్ వెస్టర్న్ ఆఫ్ ఇండియా దాకా పెద్ద గ్రాండ్ ట్రంక్ రోడ్ని ఏర్పాటు చేశాడు. కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేశాడు. పరిపాలనా సిస్టమ్ని సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ చేసినాడు. ఇది ఈ విధంగా మరి సర్కార్లు డివైడ్ చేసి, సర్కారు పరగణాలు అడ్మినిస్ట్రేటివ్ రీఆర్గనైజ్ చేసి, మరి తన సెంట్రలైజ్డ్ వేలో ఇక్తాదారుగా రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చి వాళ్ళని అపాయింట్ చేసినారు. ఇది షేర్షా. ఇంకా అదే కాకుండా దారి పొడవుల పబ్లిక్ సరాయిస్ నీటి వసతి, ట్రేడ్ అండ్ కామర్స్ ఎంకరేజ్ చేశారు. సిల్వర్ కాయిన్స్, స్టాండర్డ్ కాయిన్స్ ఇంట్రడ్యూస్ చేశారు.
కమ్యూనికేషన్ సిస్టమ్ డెవలప్ చేశాడు, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ డెవలప్ చేశాడు. మరి పబ్లిక్, మరి ఇరిగేషన్ ఫెసిలిటీస్, అగ్రికల్చర్ కూడా ప్రమోట్ చేశాడు. ఆ విధంగా షేర్ షా సూరి రిఫార్మ్స్ ఇస్ మెమరబుల్. 5 ఇయర్స్లోనే మరి ఎంత బలమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని అందించాడు షేర్షా. మొత్తం మీద ఏంటంటే అల్లావుద్దీన్ ఖిల్జీ సంస్కరణలు కాపీ చేసినాడు. ఆ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ ఎట్లయితే స్టాండింగ్ ఆర్మీని, ట్రైన్డ్ ఆర్మీని, మరి ప్రైసెస్ కంట్రోల్ సిస్టమ్, జత్ సవారీ సిస్టమ్, స్టాండింగ్ ఆర్మీ ఆర్మీకి మరి కౌంటర్గా వాళ్ళ స్పై సిస్టమ్ పెట్టడం, మరి కౌంటర్గా ఏంటి అంటే ప్రజలకు మరి ల్యాండ్ను కూడా ఉత్తమ మధ్యమ అధమ లో క్వాలిటీ ల్యాండ్గా 3 రకాల ల్యాండ్స్ ఫెర్టిలిటీని బట్టి 3 రకాల విభజించి ఆ 3 రకాల ట్యాక్స్ను ట్యాక్స్ 3 రకాలైన ట్యాక్స్ బాగా పండేదానికి ఎక్కువ పని, తక్కువ మధ్యం మిడిల్, తర్వాత బాగా అసలు లేదు పండిన దానికి చాలా తక్కువ పని, ఇట్లా ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని కూడా బాగా డెవలప్ చేశాను. ఇది ఉత్తమ మధ్యమ అధమ అనేటువంటి 3 రకాల శిస్తులు పంట తగ్గట్టుగా భూసారం తగ్గట్టుగా వసూలు చేశాడు. ఇది ఇట్లాంటి సంస్కరణలు చేసినటువంటి షేర్ షా సూరి ఎక్కువ రోజులు బతకలేదు. ఎక్కువ రోజులు కనుక ఇతను ఉన్నట్టయితే మళ్ళీ మొఘల్స్ మళ్ళీ రాజ్యానికి వచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత షేర్ షా సూరి పోయిన తర్వాత అతని సన్ ఇస్లాం షా అనే బిరుదుతోటి 1545లో వచ్చి 1553 దాకా పరిపాలించాడు. ఇతని కూడా బ్రదర్స్ ఉన్నారు, ఇతని బ్రదర్స్ తోటి కూడా యుద్ధాలు జరిగినాయి. ఇతని బ్రదర్స్ తోటి కూడా బ్రదర్స్ కూడా మరి ఇతని కూడా చిక్కులు ఏర్పాటు చేసే సక్సెస్ వార్స్ జరిగినాయి. అయినప్పటికీ కూడా 1553 దాకా ఎలాంటి పరిపాలన చేశాడంటే మోర్ సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్, ఇంకా షేర్ షా కన్నా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేశాడు. ఎట్లా అంటే షేర్ షా ఇక్తా మీద అంటే సర్కార్స్ మీద వచ్చే రెవెన్యూ వసూలు చేసుకుని ఏర్పాటు చేశాడు. కానీ ఇతను ఏం చేసినంటే ఇస్లాం షా రెవెన్యూ కాదు పెయిడ్ శాలరీస్ పే చేశాడు గవర్నర్స్కు. ఆ విధంగా కంప్లీట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంచాడు. అవి అంతేకాకుండా మరి స్పై సిస్టమ్ పెట్టాడు. ఇంకా వీళ్ళు సరి అయిన పరిపాలన చేస్తున్నారో లేదా అని ఇంకా వేరే ఆఫీసర్స్ కూడా పెట్టాడు. ఎవ్రీ ప్రావిన్స్కు ఎవ్రీ పరగనాకు వేరే ఆఫీసర్స్ స్పై సిస్టమ్ వేరే ఆఫీసర్స్. ఈ విధంగా లోకల్ అడ్మినిస్ట్రేటర్ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎనీ లాస్ ఆఫ్ ది పబ్లిక్, పర్సనల్ లాస్ ఆర్ ప్రాపర్టీ లాస్ కు వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇమీడియట్గా దొంగలను అరెస్ట్ చేయాలి, మరి ఆ ప్రాపర్టీని రెస్టోర్ చేయాలి. అతను ఎవడైతే పోగొట్టుకున్నాడో అలాంటి సిస్టాన్ని ఇస్లాం షా ప్రవేశపెట్టాడు. ఇలా ఇస్లాం షాలు బాగా ఇంకా సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, మరి జుడిషియరీ జస్టిస్ ఈక్వల్గా అందరికీ, ఇంకా ఆర్బన్ నోబుల్స్ కాకుండా మిగతా వాళ్ళను కూడా అపాయింట్ చేసి బ్యాలెన్స్ క్రియేట్ చేశాడు. ఎవరు అడ్మినిస్ట్రేషన్లో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. స్పై సిస్టమ్ ఉండేది, బలమైన స్పై సిస్టమ్, చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఏర్పాటు చేశాడు. ఎవడు? ఇస్లాం షా. ఇస్లాం షా ఇలా అభివృద్ధి చేస్తున్న టైంలో 1553 తర్వాత ఇస్లాం షా తర్వాత ఇస్లాం ఖాన్ తర్వాత ఏది షేర్ షా సూరి సక్సెస్ తర్వాత మళ్ళీ అతను చనిపోయిన తర్వాత అతని వారసులు వచ్చినారు. వాళ్ళు వారసత్వ తగాదాలతో సక్సెస్ వారసు మొదలైంది 1553లో ఎక్కడ షేర్ షా ఎంపైర్లో. ఇలాంటి టైంలో పర్షియన్ రూలర్ షా థామ్సన్ హెల్ప్ చేసినాడు. ఎవరికి? హుమాయున్.
హుమాయూన్ నెమ్మది నెమ్మదిగా కాబూల్ పట్టుకున్నాడు అతని సాయంతో. కాబూల్ నుంచి ఈ కామ్రాన్ ప్రదేశాలు, మరి ఇందాల్ ప్రదేశాలను ఆక్రమించుకున్నాడు. ఆ విధంగా ఇద్దరు బ్రదర్స్ అక్కడి నుంచి వెళ్ళారు, మరి పారిపోయినారు. ఆ తర్వాత నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో మరి ఉన్నటువంటి వాళ్ళు ఇతన్ని సపోర్ట్ చేసినారు. ఇంకా ఈ షేర్షా రూల్ పోగొట్టాలని ఏంటి రాజపుత్రులు కూడా ఆహ్వానం పంపారు. ఎవరికి? హుమాయూన్ రాజపుత్రులు కానీ, మరి ఆఫ్ఘన్స్, మరి ఏది ఇక్కడ ఉన్నటువంటి ప్రవీణ్, కొంతమంది ప్రొవిన్షియల్ గవర్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ బాబర్కు, హుమాయూన్కు కాన్స్టెంట్గా హెల్ప్ చేయడం జరిగింది. దాంతో ఇక్కడ సక్సెసివ్ వార్స్ కాబూల్, కాందహార్ ఏరియాలో, నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఏరియాలో బలమైన కన్సాలిడేట్, అతని పరిపాలన కన్సాలిడేట్ చేసుకున్న తర్వాత 1555లో ఇతను ఢిల్లీ మీదకి దండయాత్ర చేశాడు. ఢిల్లీ ఆగ్రా మీద దండయాత్ర చేసి ఇస్మాయిల్ షా సూర్షా సూరి సక్సెసర్స్ 1555లో కొంతమంది తోడ్పాటుతో ఆల్రెడీ అతను నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బలంగా అయినాడు. ఆ యొక్క బలమైన సైన్యంతో దండయాత్ర చేసినాడు. ఇక్కడ సక్సెస్ వార్స్ ఆగ్మన్స్ మరి కూడా ఈ షేర్షా సూరికి తోడు, సూరి సక్సెసర్స్కు తోడ్పాటు లేదు, తోడ్పాటు కాకుండా ఇండిపెండెంట్ ప్రకటించుకోండు. అలాంటి ముక్కలు ముక్కలుగా ఉన్నటువంటి ప్రాంతాలను నెమ్మదిగా హుమాయూన్ రీక్యాప్చర్ చేసుకున్నాడు. ఆగ్రాను రీక్యాప్చర్ చేసుకొని మళ్ళీ ఆఫ్ఘన్స్ను, రాజపుత్రులను మళ్ళీ అందరి మీద మళ్ళీ గెలిచాడు. ఆ విధంగా రెస్టోర్డ్ ది మొఘల్ ఎంపైర్ బై ది హుమాయూన్ అల్లా సింహాసనం పట్టుకున్నాడు. 1555లో హుమాయూన్ మళ్ళీ పట్టుకున్నాడు. ఇది మొఘల్ సామ్రాజ్యాన్ని మళ్ళీ పట్టుకొని రెస్టోర్ చేసినాడు, కన్సాలిడేట్ చేసి చేయగలిగాడు. కొంత ఆఫ్ఘన్లను మరి బౌద్ధూర్ షాను మరి ఈ టైంలో ఎవరైంటే హుమాయూన్కు అతని బ్రదర్సే ఎక్కువగా, ఒక ఇద్దరు బ్రదర్స్ కొంత సాయం చేసినప్పటికీ మిగతా ఇద్దరు బ్రదర్స్ అతనికి శత్రువులుగా మారారు. ఉపాధి వాళ్ళంతా వాళ్ళ ప్రాంతాన్ని లాగేసుకొని నెమ్మది ఢిల్లీ ఆగ్రాను ఆక్రమించి రాజపుత్రులను ఆఫ్ఘన్స్ నడిచి మళ్ళీ హుమాయూన్ పరిపాలన, మొఘల్ పరిపాలన రెస్టోర్ చేసినాడు. ఎవరు? హుమాయూన్. కానీ ఇతను ఎక్కువ రోజులు పరిపాలన చేయలేదు. ఎందుకంటే ఆ విధంగా కన్సాలిడేట్ చేసిన తర్వాత హుమాయూన్, ఎందుకంటే హుమాయూన్ ఓడిపోవడంతో పారిపోవడంతో ఇవన్నీ టాక్టిక్స్ దెబ్బతిన్నాడు కాబట్టి మరి మళ్ళీ మెలకుగా అన్నింటినీ అందరిని అణిచివేసి మొఘల్ పరిపాలన నార్త్ ఇండియాలో రీఎస్టాబ్లిష్ చేయటం కన్సాలిడేట్ చేసినాడు. కానీ ఎక్కువ రోజులు దాన్ని ఎంజాయ్ చేయలేదు, దాన్ని అనుభవించలేదు. ఎందుకంటే ఇతను ఒక పెద్ద లైబ్రరీ కట్టినాడు. ఎక్కడ? ఆగ్రాలో. ఆ లైబ్రరీకి పోయి ఆ లైబ్రరీలో చదువుతూ కిందికి వచ్చేటప్పుడు ఆ స్టెప్స్ మీద నుంచి జారి కింద పడ్డాడు. అప్పుడు వుడెన్ స్టెప్స్ ఉండేవి, వుడెన్ స్టెప్స్ మీద నుంచి పైనుంచి కిందికి ఒక్కసారి జారిపడి చనిపోయినాడు. ఎవరు? హుమాయూన్. సో ఈ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేసినటువంటి హుమాయూన్ చనిపోయిన తర్వాత 1556లో అప్పటికి హుమాయూన్ కొడుకు ఎవరంటే హుమాయూన్ కొడుకు అక్బర్, హుమాయూన్ కొడుకు అక్బర్. అక్బర్ ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడంటే అక్బర్ 1555లో నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అక్బర్ గవర్నర్గా నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అపాయింట్, హుమాయూన్ చేత అపాయింట్ చేయబడ్డాడు. బైరమ్ ఖాన్ హెల్ప్ చిన్నప్పుడే. మరి
అలాంటి అక్బర్ బైరమ్ ఖాన్ సాయంతో ఈ లోపుగా హుమాయూన్ చనిపోవడంతో మళ్ళీ ఆఫ్ఘన్స్ మళ్ళీ ఆగ్రాను ఢిల్లీని ఆక్రమించుకున్నారు. ఆక్రమించడంతో అక్బర్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో బైరమ్ ఖాన్ ప్రొటెక్షన్ లో పరిపాలన చేస్తున్నటువంటి ఒక అక్బర్ తన సైన్యాలతోటి బైరమ్ ఖాన్ సాయంతో 1556 లో బ్యాటిల్ ఆఫ్ పానీపట్, సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ యుద్ధం జరిగింది. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్ యుద్ధంలో అక్బర్ గెలిచారు. బైరమ్ ఖాన్ మళ్ళీ ఆఫ్ఘన్స్ వీళ్ళందరూ రాజపుత్రులు అందరూ హేము వీళ్ళందరూ ఓడిపోయినారు. హేము రాజపుత్రులు హేము ఎలా ఓడిపోయి హేము వస్తే గవర్నర్ ఆఫ్ ది బీహార్ ప్రధానమంత్రి నుంచి మిలిటరీ ఆర్మీ జనరల్ నుంచి అతన్ని స్వతంత్రం ప్రకటించుకున్నాడు. హేము రాజులు ప్రకటించుకున్నాడు. ఎప్పుడు ఈ హుమాయూన్ చనిపోగానే హేము ఈ బీహార్ రాజు పంపితే వాడే రాజు ప్రకటించుకున్నాడు. కానీ హేమును ఓడించి హేమును ఎలా ఓడించాడంటే యుద్ధంలో మొఘల్ సైన్యము హేము సైన్యము యుద్ధం చేస్తుంటే హేము గుర్రం మీద ఈ యొక్క ఎలిఫెంట్ మీద ఉన్నటువంటి హేముకు కంట్లో అక్కడి నుంచి అక్బర్ వైపు నుంచి వచ్చినటువంటి ఒక సైన్యం నుంచి వచ్చిన ఒక బాణం వచ్చి హేము కంట్లో బాగా లోతుగా గుచ్చుకొని పోయింది. లోతుగా గుచ్చుకొని పోగానే ఏమైంది, హేము ఫాలెన్ ఆన్ ది హార్స్ బ్యాక్ ఆఫ్ ది అతని గుర్రం మీద పడిపోయినాడు. హేము పడిపోవడంతో హేము చనిపోయినాడు అని చెప్పి అతని యొక్క సైన్యాలని బ్యాటిల్ ఫీల్డ్ నుంచి ఏది హేము గుర్రం పరిగె హేము చనిపోయిందని భావించి అతని గుర్రం పరిగెత్తింది. బ్యాటిల్ ఫీల్డ్ నుంచి హేము గుర్రం పరిగెత్తుందని బ్యాటిల్ ఫీల్డ్లో మిగతా ఉన్న సోల్జర్స్ కూడా పరిగెత్తారు. ఆ విధంగా పెద్ద యుద్ధం చేయకుండా అక్బర్ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానీపట్లో యుద్ధం చేసి మళ్ళీ ఈ యొక్క మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఆ విధంగా మరి ఈరోజు మనం చేసినటువంటి ఎర్లీ మొఘల్స్ బాబర్ 1526 నుంచి 1530 దాకా 4 సంవత్సరాలు పరిపాలించాడు బాబర్. నార్త్ ఇండియాను దాదాపుగా అప్ టు బీహార్ దాకా కన్సాలిడేట్ చేయగలిగాడు. ఆఫ్ఘన్స్ నంచాడు. సో అది ఇక్కడ మరి అతను కన్సాలిడేట్ రూల్ రాజపుత్రులందరూ ఓడించాడు. ఖాన్వా యుద్ధము మరి గోగ్రా యుద్ధము ఓడించాడు. మరి ఆ విధంగా మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. తుజికి బాబరి మెమోరియల్ మెమరీ ఆఫ్ ది బాబర్ రిటర్న్ బై హిమ్సెల్ఫ్. దాంతో మనకు ఈ యొక్క ఆధారాలు ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్ అవన్నీ కూడా మనకు తెలియవస్తుంది. ఆ తుజికి బాబర్ ఆ తర్వాత హుమాయూన్ రాజ్యానికి వచ్చాడు. హుమాయూన్ వచ్చేటప్పటికి అతని బ్రదర్స్ తోటి మరి అతని బ్రదర్స్ కోసం సామ్రాజ్యాన్ని హోల్ సామ్రాజ్యాన్ని 4 ముక్కలుగా చేశాడు. ఆ విధంగా 4 ముక్కలు చేయడం అనేది బ్లైండ్ బ్లండర్ మిస్టేక్. ఎందుకంటే అతనికి రీసోర్సెస్ తగ్గిపోయినాయి. 4 పంచే వరకు రీసోర్సెస్ తగ్గిపోతాయి కదా. మరి 4 పంచితే 4 బ్రదర్స్ మరి తనకి ఏమైనా కోఆపరేట్ చేశారా? ఎప్పుడు కోఆపరేట్ చేయలేదు. ఎప్పుడు పక్కలో బలంలాగా ఇండిపెండెంట్ ప్రకటించుకున్నారు. శత్రు సైన్యాలు ఇతని మీద పడ్డప్పుడు కూడా ఆపదలో కూడా సాయం చేయలేదు. ఎప్పుడు కూడా సాయం చేయలేదు. ఎవరు ముఖ్యంగా ఇద్దరు బ్రదర్స్ అయితే ఎనిమీస్గా ట్రీట్ చేశారు. ఏ కష్టకాలంలో కూడా హుమాయూన్ సాయపడలేదు. మిగతా ఇద్దరు మాత్రం కొంత సాయపడ్డప్పుడు కూడా అది కూడా ఊరాటట్టుగా చేయలేదు. సో మొత్తం మీద హుమాయూన్ మరి అతని రూలు అతను రావడంతో తిరుగుబాటు ఢిల్లీలోనే తిరుగుబాటు జరిగినాయి. అవన్నీ అనిచేసినాడు. అనిచేసి ఈ యొక్క బౌద్ధుషా అనిచేసే క్రమంలో ఇతను
ఇతని యొక్క శక్తిని అంతా ఉపయోగించాడు బౌద్ధుడు. ఆ విధంగా మొట్టమొదటిసారి ఆఫ్ఘన్ రూలర్స్ ఉన్నటువంటి బెంగాల్ బీహార్ లోకి పోయినాడు. అక్కడ పూర్తిగా అణిచివేయకుండానే కన్సాలిడేట్ చేయకుండా అతని పరిపాలన మళ్ళీ బౌద్ధుడు స్వామికి మాల్వా ఆక్రమించిన గుజరాత్ రూలర్ బౌద్ధుడు స్వామికి వచ్చాడు. ఇక్కడనే టైం అంతా గడిపాడు అతను అణిచివేయటప్పుడు. ఈ లోపున అక్కడ మొట్టమొదటిసారి పోయి యుద్ధం చేసి వాళ్ళందరినీ ఆఫ్ఘన్స్ ఓడించినటువంటి హుమాయూన్, అక్కడ ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది రూలర్స్ అందరినీ ఎలిమినేట్ చేయడంతో. ఆ వ్యాక్యూమ్ను ఆసరాగా తీసుకొని షేర్ ఖాన్, షేర్ షా పెద్ద లీడర్గా, ఆఫ్ఘన్ లీడర్స్గా ఎమర్జ్ అయినాడు. ఎక్కడ? బెంగాల్ బీహార్లో ఆఫ్ఘన్ లీడర్స్. మరి మిగతా ఆఫ్ఘన్లందరూ కూడా అతని కింద ర్యాలీ అయినారా అంటే అతనికి సపోర్ట్ చేసినారు. ఎవరికి వ్యతిరేకంగా? ఈ మొఘలులకు వ్యతిరేకంగా. వాళ్ళంతా ఆఫ్ఘన్స్ కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేసినారు. సో ఈ విధంగా గుజరాత్ను అణిచే, బౌద్ధులను అణిచే టైంలోనే మరి నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అతని బ్రదర్స్ అపాయింట్ చేస్తే అతని బ్రదర్స్ ఇండిపెండెంట్ ప్రకటించిన వాళ్ళను అణచడానికి కూడా అతని టైం పోయింది. వాల్యుబుల్ టైం అంతా ఇక్కడ గుజరాత్ను అణచడానికి, అక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అతని బ్రదర్స్ ఇండిపెండెంట్ వాళ్ళను అంచడానికి పోయింది. ఆ తర్వాత లాస్ట్కు షేర్ ఖాన్ బాగా బలపడి, షేర్ షా బాగా బలపడినాక మళ్ళా ఇతను బీహార్ మీద దండయాత్ర చేశాడు. బీహార్లో ఒక దండయాత్ర చేసిన షేర్ షా అడ్డం రాలేదు. అడ్డం రాకుండా హుమాయూన్ సైన్యాలు బెంగాల్ దాకా పోలిసిన బెంగాల్ ఓడిపోయి అతను అక్కడ ఆడ ఇంకోవన్నీ మరి ఆ తర్వాత బెంగాల్లో టైం అంతా వేస్ట్ చేసినాడు. అక్కడ గెలిచాడని, మొత్తం గెలిచాడని అనుకున్నాడు. కానీ బెంగాల్ నుంచి మళ్ళా తిరిగి వచ్చేటప్పటికి షేర్ షా సైన్యాలు అతని మీద పడి ఇక్కడి నుంచి సప్లైస్ రాకుండా చేసినాడు. ఎక్కడి నుంచి? ఈ ఆగ్రా నుంచి సప్లైస్ రాకుండా, ఆగ్రా క్యాపిటల్ వాళ్ళ మొఘల్స్ సప్లై రాకుండా చేయడంతో అతను తిరిగి వచ్చే టైంలో చౌషాలో ఓడించాడు. చౌషా తర్వాత మళ్ళీ ఆగ్రాకు బారి వచ్చిన తర్వాత ఆగ్రాలో మళ్ళీ కొంత సైన్యాన్ని గ్యాదర్ చేసుకుని మరి షేర్ షా మీద యుద్ధం చేస్తే మళ్ళీ కనోజ్లో ఓడించాడు. ఆ విధంగా ఇతను మరి భారతదేశాన్ని వదిలిపెట్టి పర్షియా రాజు దగ్గరికి చేరాడు. అల్టిమేట్గా పర్షియా రాజు సాయంతో కాబూల్ ఏరియాను ఆక్రమించి కాబూల్, కాందహార్, మరి కామ్రాన్, హిందాల్ ప్రాంతాలని పట్టుకొని అక్కడ కన్సాలిడేట్ చేసిన తర్వాత, చేసుకున్న తర్వాత హుమాయూన్ ఆగ్రా మీద మళ్ళీ దండయాత్ర చేశాడు. ఆ విధంగా షేర్ షా సూరి 5 సంవత్సరాల తర్వాత ఇస్లాం షా మరి 1545 నుంచి 53 దాకా పరిపాలించిన అతని తర్వాత వారసత్వ తగాదాలు మొదలైనాయి. ఈ టైంలో హుమాయూన్ ఆపర్చునిటీ ఈ సమయం కోసం ఎదురు చూసి మరి ముక్కలు ముక్కలుగా మరి వారసత్వ యుద్ధాల్లో మునిగి ఉన్నటువంటి టైంలో, అందరూ ఇండిపెండెంట్ ప్రకటించుకున్న టైంలో హుమాయూన్ మళ్ళా వచ్చి మొఘల్ సామ్రాజ్యాన్ని, ఈ ఆఫ్ఘన్ను ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని రెస్టోర్ చేశాడు. తిరిగి ఆగ్రాను ఆక్రమించాడు. కానీ ఎక్కువ ఆక్రమించి కన్సాలిడేట్ చేసినప్పటికీ రాజభోగాన్ని అనుభవించలేదు. ఒక పెద్ద లైబ్రరీ ఉంటాడు, ఆ లైబ్రరీ స్టెప్స్ మీద కింద పడి చనిపోయినాడు. ఎప్పుడు? 1555 అతను చనిపోయినాడు. 56 బిగినింగ్లో చనిపోయినాడు. సో 56 జనవరిలో చనిపోయినాడు. ఎవరు? ఒక హుమాయూన్. ఆ తర్వాత ఆ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఉన్న అక్బర్, బైరమ్ ఖాన్ ప్రొటెక్షన్లో ఉన్న అక్బర్ తిరిగి వచ్చి మళ్ళీ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ యుద్ధం చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓడించి మళ్ళీ మొఘల్ సామ్రాజ్యాన్ని రెస్టోర్ చేయగలిగినాడు అక్బర్. ఆ తర్వాత కన్సాలిడేట్ చేసినాడు అక్బర్. నౌ నెక్స్ట్, ఈ విధంగా ఎర్లీ మొఘల్స్
అంటే బాబర్ హుమాయూన్ హిస్టరీ, ఆఫ్ఘన్స్ హిస్టరీ అంత మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయగలిగాం. సో అది ఈరోజు ఎర్లీ మొఘల్స్ అండ్ ఆఫ్ఘన్ యొక్క రూల్.